డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ఇంటి గుమ్మానికి వీటిని కట్టినట్లయితే మీ సమస్యలన్నీ తొలగిపోయి మీరు మంచి స్థాయికి చేరుతారు. అలాగే దుష్టశక్తుల ప్రభావాల నుండి బయటపడతారు. అలాగే ఎలాంటి కష్టం నష్టం అనేది రాదు. ఎలాంటి దుష్టశక్తి నరదృష్టి ఏమీ చేయలేదు. ఆ ఇంటితో పాటు ఆ ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది. అందుకే ఇంటి గుమ్మానికి ముఖ్యంగా ఇంటి ముఖద్వారానికి వీటిని కడితే మంచి ఫలితాలు కలుగుతాయి. మరి ఇంటి గుమ్మానికి ఏం కడితే మంచి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులున్నది కూడా అంతే నిజం. దీనివల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఇంకా ఉద్యోగం వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం, ఇంకా కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, విద్యార్థులు చదువులో వెనుకబడడం, ఇంకా ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి లేకపోవడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మీకున్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే, మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఏ పండుగలు చేసుకుంటూ ఉన్నా కానీ, విశేషమైనటువంటి పూజ ఏది చేస్తూ ఉన్నా కానీ, మన ఇంటి ప్రధాన ద్వారానికి ప్రత్యేకంగా మనం మామిడాకుల తోరణం కడుతూ ఉంటారు. ఇదే మన హిందూ సాంప్రదాయంలో ఆనవాయితీ కూడా. అయితే మామిడాకులతో పాటుగా చివరిలో వేపాకు కూడా పెడుతూ ఉంటాం. అయితే వేపాకు, మామిడాకులను శుక్రవారం పూట కూడా ఇంటి గుమ్మానికి కడితే ఆ ఇంటికి శ్రీ మహాలక్ష్మి వారి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఆ ఇంటి గుమ్మానికి ఎప్పుడు కూడా ఆకుపచ్చ తోరణం కట్టడం అనేది శుభ సూచకం కూడా. మామిడి ఆకులు శ్రీ మహాలక్ష్మీదేవి మరియు వేపాకులో పార్వతీదేవి కెలువై ఉంటుంది. అందుకే మామిడి ఆకులను గుమ్మం ముందు తోరణాలు వెళ్లడం, తీయడం ద్వారా ఆ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు చేకూరుతాయి. ఇంకా ఎవరైతే వారి ఇంటి గుమ్మానికి ఎప్పుడు కూడా ఆకుపచ్చ తోరణాలతో అలంకరించుకుంటే ఇంట్లోకి ఏ శక్తి కూడా రాదు. ఇంకా మామిడాకుల వాసన ఎప్పుడు వస్తూ ఉన్నా కానీ ఆ కుటుంబంలోని సభ్యులకు నిద్రలేని సమస్య అనేది ఉండదు. అలాగే మామిడాకు చెట్టు కింద కూర్చున్నా, మామిడాకు చెట్టు మన ఇంటి ఆవరణలో ఉన్నా ఆ ఇంట్లోని వ్యక్తులకు నిద్రలేమి సమస్య అనేది ఉండదు. ఇంకా పండుగ వేళలో గుమ్మానికి కట్టే ఆకుపచ్చ తోరణం అనేది పని ఒత్తిడిని తగ్గిస్తుంది, మనం పడేటువంటి శ్రమను పోగొడుతుంది. ఇది మనలో ఉన్నటువంటి ఒత్తిడి, అసహాయత అనేది పోగొడుతుంది. మామిడి ఆకు చెట్టు పండే కాదు, ఆకులు కూడా మనకి ఎంతో ఉపయోగకరం. వాటిలో పలు అనారోగ్య సమస్యలను తొలగించే శక్తి కూడా ఉంది. మామిడి ఆకులు ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతాన్ని పెంచే స్వచ్ఛమైన గాలిని మన ఇంట్లోకి వచ్చేలాగా చేస్తుంది, స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తుంది. సాధారణంగా మామిడి ఆకులు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే ఆకులతో చేసిన తోరణాలు ఇంటి గుమ్మానికి కడితే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ధనం ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు ఉండేటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటి ప్రధాన ద్వారానికి, ఇంకా ఇంటి ఆవరణలోని ప్రతి ద్వారానికి, గుమ్మానికి మామిడి తోరణాలు కడితే ఇంటికి మాత్రమే కాకుండా ఆ ఇంట్లో నివసించే వారికి కూడా మంచి జరుగుతుంది. అలాగే ఇంట్లో వారికి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడైతే ఆకుపచ్చగా ఉంటుందో ఆ ఇంటికి ఎలాంటి వాస్తు దోషం కూడా వర్తించదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు.